సార్ చూస్తే కానీ మొత్తానికైతే జగన్ పర్యటన అమెరికా పర్యటన కాస్త అంటే హాట్ హాట్గా మారిపోయింది ఎందుకంటే కంపేర్ చేసి చూస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు పర్యటనకి పర్యటనకి ఉన్న తేడా ఏంటి అని కంపేర్ చేస్తూ ఉన్నారు సో మీరేం గమనించారు విదేశీ పర్యటనలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక విమానాలలో వెళ్ళి రాష్ట్ర ఖజానాకి చాలా తలభారం అయిపోయింది ప్రజాస్వాముతోటి ప్రత్యేక విమానాలలో వెళ్ళిపోయారు ఆయన అదే జగన్ను ఇది సొంత పర్యటన అని చెప్పి సొంత ఖర్చులతోటి అమెరికా వెళ్ళారు ఓకే ఆయనకి ఈయనకి వ్యత్యాసం అది సొంత ఖర్చులతో వెళ్ళారు ఆయన జగన్ జగన్ పర్యటనకి చంద్రబాబు పర్యటనలకి చాలా తేడాలు ఉన్నాయి చంద్రబాబు పర్యటనలకి బయలుదేరే ముందు వచ్చేటప్పుడు కూడా కొన్ని అనుకూల మీడియాకి ప్రకటనలు ఇవ్వడం కానీ కోట్లాది రూపాయల పర్యటన ప్రకటన ఖర్చులు ఇవ్వడం కానీ చాలా దుబారా జరిగింది ఆయన ఆయన పరిపాలించినప్పుడు ప్రస్తుతం ఏ ఆర్భాటం లేదు ఆయన ఏదో సొంత పనుల మీద వెళ్ళారు లేకపోతే అక్కడ తెలుగు ప్రజల ఆహ్వానం మీద వెళ్ళారు ఆయన ఆయన పని మీద ఆయన వెళ్ళారు అంత తప్పితే ప్రభుత్వ సొమ్ముతో ఆయన ఏమి వెళ్ళలేదు ఇక వా ఆయనతో బట్టి వెళ్ళే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ప్రభుత్వము ఎట్లాగో భరించుకోవాల్సిందే కానీ జగన్కి మాత్రము మామూలుగానే ప్రత్యేక విమానాలు అవి ఏం లేకుండా ప్రభుత్వ సొమ్మును దుబారా చేయకుండా తన పని మీద తను వెళ్ళాడు కనుక ఆ విమర్శలు ఏవైతే చేస్తున్నారో అది తప్పు కాకపోతే నేను ఒక జర్నలిస్ట్గా నాకు ఒక అభిప్రాయం ఉంటుంది ఆ పర్యటనకి అన్ని ఏర్పాట్లు జరిగి ఉండొచ్చు అది వ్యక్తిగతం అధికారిక పర్యటన కాదు ఆయన అక్కడ అమెరికా అధ్యక్షుడిని కలవడం లేదు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ప్రత్యేక సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి కోసమో పారిశ్రామిక అభివృద్ధి కోసమో వెళ్ళంలేదు దేశంలో చాలా రాష్ట్రాల్లో వరదలు కాశ్మీర్లో సమస్యలు ఉన్నాయి దేశ ప్రధాని భూటాన్ పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నీళ్లు వచ్చేసిన ఇంట్లోకి అని చెప్పి హైదరాబాద్ పర్యటన తెలంగాణ సీఎం గారు మాత్రము తన పని తను చేసుకుంటూ ఆ యాదాద్రి పర్యటన యాదాద్రి దేవాలయం పర్య పనులు ఎలా సాగుతున్నాయి ఆయన యాగం చేయదలుచుకున్నారు అక్కడ దాని పనులు ఎంత మట్టుకు వస్తున్నాయి ఎలా చేయాలన్న దాని మీద ఆయన చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరు పరిపాలన సాగిస్తున్నారు ఎలా సాగిస్తున్నారు అన్నది మీకు అర్థం అవ్వాలి వరదలు వస్తున్నాయి పోతున్నాయి పడవలతో ఆపారంటారు పడవలతోటి ఎక్కడైనా వరదలని వెనక్కి వాటర్ని రివర్స్ వాటర్ చేయగలుగుతారు ఆ పడవలతోటి ఎందుకు అనుకూల పచ్చ మీడియా ఉంది కదా వాళ్ళు పేపర్లు చాలా ఉన్నాయి కదా అని కాగితం పడవలు వేసి ఆపుకోమని చూద్దాము లోకేష్ బాబుని ఎందుకు అనవసరమైన ట్వీట్లు చేసి సొంత పార్టీ ప్రతిష్టని తండ్రి గారి ప్రతిష్టని చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టని పార్టీ పెట్టిన తాతగారు ఎన్టీ రామారావు గారి ప్రతిష్ఠని మంట కలపడం ఎందుకు అనవసరమైన ట్వీట్లు చేసి అనవసరమైనటువంటి అసందర్భమైనటువంటి ప్రకటనలు చేసి వాటర్ వచ్చింది అది కబ్జా చేసుకుని కట్టారు అక్కడ ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని కట్టుకున్నారు ద్రోణులు తిరిగినా తిరగదు తిరగలేదు అనుకో రేపొద్దున మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి ఫాములు వచ్చినాయి ప్రభుత్వం పట్టించుకోలేదు ఫాములు పట్టుకుంటాను కానీ ఇది అనిపించట్లేదా చాలా సిల్లి సిల్లిగా అనిపించడం లేదా చాలా సిల్లి అనవసరం అసలు ఇటువంటి ప్రకటనలు చేయటం కూడా అనవసరం ఆ కరకట్ట మీద ఇల్లు ఎవడు కట్టుకోమన్నాడు ఆయన్ని అది కాక ఆయనది కూడా ఒకప్పుడేమో నాది కాదు ఫలానా వాళ్ళ దగ్గర నేను రెంట్కి తీసుకున్నాను అంటాడు ఎందుకు అనుమతి ఇచ్చావు అక్కడ కట్టుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా కట్టింది ఎందుకు అనుమతి ఇచ్చావు ప్రభుత్వం మీద ఊరికి హాస్యాస్పదమైన ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు సార్ ఈ మధ్యనే ఒక లిస్ట్ వచ్చేసింది మోస్ట్ పాపులర్ సీఎంస్ లిస్ట్ దానిలో జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో అదేవిధంగా కేసీఆర్ గారు ఐదో స్థానంలో ఉన్నారు అంటే సీనియర్ కేసీఆర్ గారికి ఐదో స్థానం ఇచ్చారు ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి మూడో స్థానం ఇచ్చారు అంటే పరిపాలన బాగుందన్న ఏంటి పరిపాలన కేసీఆర్ గారిది బాగుంది జగన్మోహన్ రెడ్డి గారిది కంపేర్ టు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిది కూడా బాగుంది బట్ నేనైతే ఆ సర్వేలు నేను నమ్మను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి నేను మీకు చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను దేశంలోనే నెంబర్ వన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ అని చెప్పి ఇచ్చారు ఇండియా టుడేతో సహా కొన్ని కొన్ని మ్యాగజైన్లు అవుట్లుక్ మ్యాగజైన్లు అటువంటివన్నీ ఇచ్చినాయి అలాగే ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ నెంబర్ వన్లో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు అబ్బో అద్భుతము ఆయనే నెంబర్ వన్ సీఎంగా ఉన్నాడని చాలా పత్రికలు కానీ చాలా పేపర్లు కానీ సర్వేలు కానీ వచ్చినవి చేసేవి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎస్ఎం కృష్ణ గారి ప్రభుత్వం ఓడిపోయింది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోయింది మరి అంత బాగా పరిపాలించేసి స్థానాలు ఇచ్చేసి నెంబర్ వన్లు టూలు త్రీలు స్థానాలు వచ్చేసిన వాళ్ళు ఎందుకు ఓడిపోతారు నెంబర్ వన్లో వచ్చిన వాళ్ళు నెంబర్ టూలో వచ్చిన వాళ్ళు ప్రజల నిర్ణయతలు ప్రజలు ఇవ్వాలి ఎవరికి నెంబర్ వన్లో ఉన్నారన్నది ప్రజలు ఇవ్వాలి లేదా శాంపిల్ సర్వేలు అని చెప్పి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్కో నియోజకవర్గంలో పది మంది దొప్పున పదిహేడు వందల యాభై మందిని కూడా తీసుకొని సర్వేలు చేసేవాళ్ళు ఏదో ఒక్కొక్కడు ఒక్కొక్కటి దప్పున నూట యాభై మందినో రెండు వందల మందినో తీసుకుంటే ఐదు కోట్లలో ఇరవై మంది ఏ వస్తారు ఐదు కోట్ల మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు అరవై మందిలో ఎంతమందికి ఓటు హక్కు ఉంటుంది ఎంతమందికి లేదు వాళ్ళు చెప్పిందే వేదం అయిపోతుందా సో అసలు మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ హండ్రెడ్ డేస్లో ఏ విధంగా ఉందను నేను ప్రత్యక్షంగా చూడండి చెప్పలేను ఎందుకంటే నేను చాలామంది నాకు మిత్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉన్నారు అన్ని పట్టణాలల్లో ఉన్నారు నాతోటి మాట్లాడుతూ ఉంటారు ఫోన్లలో నేను ఒక అమర్నాథ్ పర్యటన ఒక నెల రోజులు తర్వాత అనారోగ్య కారణాలతో ఒక నెల రోజులు నేనేమి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేదు ఈ వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేదు నాకు చాలా ఆహ్వానాలు ఉన్నాయి రమ్మని నెల్లూరు రమ్మని ఆహ్వానం ఉంది అనంతపూర్ రమ్మని ఆహ్వానం ఉంది విజయవాడ రమ్మని మచిలీపట్నం రమ్మని కాకినాడ రమ్మని నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మంత్ నాకు కొంచెం ఆరోగ్యం గుద్దు పడ్డాకెళ్ళడానికి వెళ్ళినప్పుడు కానీ నేను నా పద్ధతులు కొన్ని ఉంటాయి నేను ఆటో డ్రైవర్లను రిక్షా పుల్లర్స్నో లేకపోతే రైల్వే స్టేషన్లలో ఉంటేనో రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు స్లీపర్లో సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ అన్నిట్లలో నేను తిరగలను తిరిగే స్తోమత ఉన్నది స్థాయి ఉన్నది అయినా కూడా నేను అప్పుడప్పుడు అన్ రిజర్వ్ డబ్బాల్లో కూడా ఎక్కుతూ ఉంటాను లేకపోతే స్లేపర్ క్లాసులో కూడా వెళ్తుంటాను ఎందుకంటే అక్కడ చాలా మంది కూర్చుంటారు చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి అవన్నీ వింటూ ఉండొచ్చు మనహాయి అటు అటు అట్లా చేసిన తర్వాత కానీ నేను ఇచ్చిన హామీలు ఎంతవరకు ఎంతవరకు హండ్రెడ్ డేస్లో నెరవేర్చేయడం అన్నది కష్టమైన సబ్జెక్ట్ అది అందులో ఆయనకి ఫస్ట్ ఫస్ట్ రావడం రావడమే బడ్జెట్ సెషన్ వచ్చేసింది అసెంబ్లీలో ఆ బడ్జెట్ సెషన్ రోజులు జరుగుతుంది ఆయన ప్రమాణ స్వీకారం చేసి నువ్వు వర్షం కురుస్తున్నటువంటి కట్టినటువంటి సచివాలయంలో రిపేర్లు చేసుకోవడానికే కొంత టైం పడుతుంది వర్షం కురిసే కదా కట్టారు మీరు సచివాలయాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి దాన్ని రిపేర్లు చేసుకోవడానికి టైం పడుతుంది కదా పవన్ కళ్యాణ్ నిన్ననే ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటంటే వాళ్ళ నాన్న సీఎం కాబట్టి సో సీఎం అవడానికే వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించారు అని సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద మీ మావయ్య గారు ఏంటి సినిమాలకి అల్లూరి రామలింగ గారు సినీ నటుడు కాదా అల్లు అరవింద్ గారి సినిమాలకు సంబంధించిన వాడు కాదా నీ సొంత నీ నాగబాబు కానీ చిరంజీవి కానీ సినిమా నటులు కారా మరి నువ్వు సినిమా నటుడివే కదా నువ్వెందుకు ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో లేకపోతే ఆర్డీఓనో తహసీల్దార్ ఉద్యోగమో చేసో ప్రజాసేవ ఎందుకు చేయాలి డాక్టర్ ప్రజలకి ఇంజక్షన్లు చేసి ఆరోగ్యాన్ని కుదుపరచలా ఇంజనీర్ పోయి డ్యాములు ప్రజలు కట్టలేదు నువ్వెందుకు సినిమా నటుడు అయ్యో ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుదామని అంటే తప్ప ప్రజాస్వామ్యం కాదా ఇది నీకున్నదే స్వేచ్ఛ నీకు పర్సనల్గానే స్వేచ్ఛ ఉంటే ప్రజాస్వామ్యంలో ఆయనకి స్వేచ్ఛ లేదా ఆయన అవ్వకూడదా మీరు ఇక్కడ ఆయన కూడా ఆయన కూడా ఇక్కడ మూడు వేల కిలోమీటర్లు మూడు వేల చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మధ్యలో తిరిగి ప్రజా సమస్యలన్నీ తెలుసుకుని ఓ ప్రతిపక్ష నాయకుడు అది కూడా ఉండి మూడు సార్లు ఎంపీగా చేశాడు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఆయన కూడా ఆయనకేం తక్కువ రాజకీయ అనుభవం లేదు కదా నీకు అసలు అనుభవమే లేదు నువ్వు అసలు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయలేదు కదా మొన్నటిదాకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయలేదు పంచాయతీ సమితి ఎన్నికల్లో పోటీ చేయలేదు జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయలేదు వార్డు కౌన్సిలర్లుగా కూడా పోటీ చేయలేదు నువ్వు పార్టీల మీద నువ్వు పరిపాలన మీద వ్యాఖ్యానించడం ఏంటి పవన్ గారు ఇది అస్సలు పద్ధతి కాదు పవన్ గారు మీరు చేసేవి సార్ ఒకటి అనాలిసిస్ చెప్పండి పవన్ కళ్యాణ్ పార్టీ పూర్తి స్థాయిలో అంత ఘోర పరాజయం కావడానికి కారణం ఏంటి ముందు ముందు పుంజుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పుంజుకునేది అది పక్కన పెడదాం పుంజుకుందాం అనేసి పక్కన పెడదాం ఇంకా ఐదేళ్ళు ఉంది దానికి పక్కన పెడదాం అసలు పరాజయం పాలవడానికి ఆయన స్టేట్మెంట్లే ఆయనే కారణం వేరే వాళ్ళు ఎవరు కాదు ఎందుకంటే ఆయన పార్టీలో కార్యకర్తలు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరు చాలా పేరున్న వాళ్ళు ఎవరూ లేరు ఆయన పార్టీలో ఆ ఎన్నికలకు ముందు వచ్చా జెడి లక్ష్మీనారాయణ ఎవరో చేరారు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాడు కనుక ఆయన ఏదో పాపులర్ అయ్యాడు కానీ ఒక ఆఫీసరు ఆయన వచ్చి చేరాడు తప్పితే గట్టిగా పేరున్న వాళ్ళు ఎవరు ఆ పార్టీలు లేరు సార్ మీరు చూ మీరు చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు చూసారు అంటే నెరవేర్చలేదు అంటే హండ్రెడ్ డేస్లో ఏం నెరవేరుస్తారు అని అన్నారు కూడా సో నవరత్నాల పథకంలో చాలా రత్నాలు రాలిపోయాయి ఇప్పటికే అని చెప్తున్నారు సో అలాంటి వాటికి ఆ కామెంట్కి మీరేం చెప్తారు చెట్టుకు పువ్వు పూస్తుందమ్మా అది ఇవాడకపోతే వారానికో నాలుగు రోజులకో గంటకి రాలిపోయే ఉంటాయి వారానికి రాలిపోయే ఉంటాయి నీకు చూపించేవాడిని కింద అయితే మా దొడ్లో ఒక చెట్టు ఉంది దానికి పువ్వు పూస్తుంది మూడు నెలల దాకా ఉంటుంది ఆ పువ్వు అట్లాగే చెట్టుకి చెట్టుకి పువ్వు అలాగే ఉంటుంది మూడు నెలలు వచ్చి వంద రోజులు కాలేదు నవరత్నాలు రాలిపోయినాయి నవరత్నాలు రాలిపోయినాయి అని అంటే నువ్వు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదేళ్ళు పరిపాలించావు మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదేళ్లు పరిపాలించావు పద్నాలుగేళ్లలో ఏం పీకే చంద్రబాబు నాయుడు నువ్వు నీ పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు వంద రోజుల్లో నువ్వేం చేయగలవు నువ్వు పద్నాలుగేళ్లు పరిపాలించిన వాడివి సన్నాసివి దౌర్భాగ్యుడు అని చెప్పి నీకు ఓట్లు లేకుండా ఇరవై మూడు సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నువ్వు అనవసరమైన ప్రచారం నువ్వు నీ పార్టీని పచ్చప్పించి మీడియాలో ఆగిపోయింది కామ్గా కూర్చోండి మీరు ఆయన ఏమన్నా తప్పులు చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మూర్ఖులేం కారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డికి నువ్వు అనవసరమైన ప్రచారం తొంభై రోజుల్లో నవరత్నాలు తొంభై రోజు తొంభై ఒకటి మిగులుతుంది తొమ్మిది రోజుకు ఒకటి తప్పు చేసిన అయినా కానీ ఆయన ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే రెండు చక్కటి చట్టాలు పాస్ చేశారని చెప్తున్నా కదా రెండు చక్కటి చట్టాలు పాస్ చేశాడు చాలా బాగున్నాయి అవి రెండు కూడా ఆ ప్రజల్లో మంచి పేరు వచ్చేవి ఆ రెండు కూడా జుడిషియల్స్ ద్వారా రివర్స్ టెండరింగ్ అనేది చాలా బాగుంది అది మా మహిళలతో సహా యాభై పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీలకి నామినేటెడ్ పోస్టుల్లో ఇస్తున్నాడు ఆయన దానికి నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా ఆఖరికి ఆంధ్రప్రదేశ్ నుంచి జడ్జిల్ని రికమండే చేసేటప్పుడు కానీ నీకు సొంత సామాజిక వర్గం వాళ్ళనే చేసుకున్నావు కదా ఈ రోజున నీకు పద్దెనిమిది స్టేలు మీద నువ్వు బయట బతుకుతున్నావు ఆ పద్దెనిమిది స్టేలు ఎలా వచ్చినాయి కేసులు ఎవరి మీద లేవు సార్ అందరి మీద ఉంటాయి నా మీద లేవు నేను నిప్పుని నేను నిప్పు నేను నిప్పుని అంటాడు కదా నిప్పు మీద కూడా పద్దెనిమిది ఉన్నాయి కదా పద్దెనిమిది స్టేలు ఉన్నాయి ఆయన మీద ఓ తప్పు అసంబద్ధమైనటువంటి అసత్య ప్రచారాలు మానేయండి ఒక రాక్షసుడు బాగా తపస్సు చేశాడు కఠోరమైన తపస్సు చేశాడు శివుడు కోసం శివుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం వరం కావాలి కోరుకో అన్నాడు నువ్వు ప్రత్యక్షం అయిపోయావు కదా ముందు నా దెబ్బ చూసావు కదా వరం కోరుకోమని అంటున్నావు కొంచెం జాగ్రత్తగా అడుగును ఈ లోపల బ్రహ్మ విష్ణువుకి తెలిసిపోయింది ఇంటి రాక్షసుడుకి ఈయన వరాలు ఇచ్చేస్తాడు అని చెప్పి నేను జాగ్రత్త శివ అడ్డమైన వరాలు ఇవ్వకు అని సరే ఒక వరం కాదు నువ్వు చాలా కాలం తపస్సు చేసి ఒక మూడు వరాలు ఇస్తాను మూడు కోరుకోమంటాను మూడు కాపితే మూడు పరీక్షలు పెడతాను నీకు ఆ మూడు పరీక్షల్లో పాస్ అవ్వు నీకు మంచి వరం ఇస్తాను అంటాడు అనమాట శివుడు మూడు పరీక్షలు పెడతాను మూడు పరీక్షల్లో పాస్ అవ్వు నీకు మంచి వరం ఇస్తాను మూడు కాకపోతే ముప్పై పెట్టుకో నేను నిన్నే కైలాసాన్నించి కిందకి దించేశాను ఎన్ని పరీక్షలు పెట్టినా నేనే పాస్ అవుతాను అంటాడు సరే ఓ పని చెయ్యి ఓ ఆరు నెలలు టైం ఇస్తున్నా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క పెట్టి వచ్చి చెప్పను అదంత పని అంటాడు రాక్షసుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి రెండో నెలలో తిరిగి వచ్చేసి శివుడికి లెక్క చెప్పేసాడు బెత్తరపోతాడు శివుడు ఆరు నెలలు టైం ఇస్తే రెండు నెలలలో వచ్చి చెప్పేసాడు వీడు ఎంతకంటే కష్టమైన పరీక్ష పెట్టాలి అని చెప్పి ఆలోచించి సప్త సముద్రాలు ఉన్నాయి కదా హిందూ సముద్రం అరేబియా సముద్రం పసిఫిక్ మా సముద్రం సప్త సముద్రం సప్త సముద్రాల నీళ్ల కింద ఉన్నటువంటి మట్టి రేణువులు ఎన్నున్నాయో ఆరు సంవత్సరాలు ఇస్తాను వెళ్ళి ఆ మట్టి రేణువులు ఉన్నాయో ఆ సప్త ఉన్న ఎందున్నా కింద ఉన్న మట్టి రేణువులు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పాడు రాక్షసుడు వెళ్ళిపోతాడు ఎగురుకుంటూ వెళ్ళిపోయి మూడేళ్ళకి తిరిగి వచ్చేసి లెక్క చెప్పేశాడు శివుడికి మర్చి వెళ్ళిపోయింది ఊరిని వీడికి ఎంత కష్టమైన పరీక్షలు పెట్టినా కానీ చెప్పేస్తున్నాడు అని వీడికి కఠినమైన పరీక్ష పెట్టి ఆ లిఖుడు సమాధానం చెప్పకూడదు మనకి అని నిశ్చయించు బాబు ఆఖరి పరీక్ష పెడుతున్నాను నీకు జాగ్రత్త చాలా కష్టమైన నా దగ్గర ఏం కష్టం లేదు పొస్తం లేదు ఎంత పెద్ద ఆ నక్షత్రాలంటే లెక్క పెట్టి చెప్పేశాను నువ్వు ఇచ్చిన టైం కంటే మూడేళ్ళు సగం సగం నువ్వు వచ్చి చెప్పేసాను నాకేం ఇబ్బంది లేదు మూడోది పరీక్ష పెట్టాను నేను చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు ఆడాడో లెక్క ఆ రాక్షసుని అప్పటి నుంచి ఇప్పటికీ వాడే లెక్క ఎత్తుక్కుంటూనే లెక్క కౌంట్ చేసుకుంటూనే కూర్చున్నాడు అనమాట చంద్రబాబు నాయుడు ఆడే అబద్ధాలని ఇంకా లెక్క పెడుతూనే ఉన్నాడు ఇంకెళ్ళలా శివుడి దగ్గరికి వెళ్ళాలా చెప్పడానికి లెక్క చెప్పడానికి ఎందుకు చంద్రబాబు గారు బతుకున్నారు కదా లెక్క చెప్పడానికి సో చంద్రబాబు నాయుడు చెప్పి అబద్ధాన్ని గనక వింటే సత్యరిశ్చంద్రుడు అనేవాడు బతుకుంటే సూసైడ్ చేసుకుని ఉండేవాడు సో అసత్య ప్రచారాలన్నీ ఆపేయండి బాబు గారు సరే పవన్ కళ్యాణ్ పార్టీ దేంట్లోనూ విలీనం చేయను జనసేనని జనసేనలాగే ఉంచుతాను నెక్స్ట్ నేను ఖచ్చితంగా గెలుస్తాను అన్న ధీమాతో ఉన్నారు సో ఇది సాధ్యమేనంటారా ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పేస్తారు నన్ను ఫలానే వాటి పార్టీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు నేను ఒక నిర్ణయం తీసుకోవాలి నేను నా కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను లేకపోతే నా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేస్తారు నేను చాలా కాలం నుంచి జర్నలిజంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు చేసే ప్రసంగాలు వింటూ ఉంటాను చూస్తూ ఉంటాను రాశాను కనుక వాళ్ళు చెప్తారు నన్ను బీజేపీ వాళ్ళు ఆహ్వానించారు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఆహ్వానించారు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వాని ఇట్లా చెప్పేస్తారు నిన్ను ఏ పార్టీ వాడు ఆహ్వానించాడో చెప్పవే చెప్పు నిన్ను ఏ పార్టీ వాడు నిన్ను విలీనం చేయమని అడిగాడో చెప్పు ధైర్యంగా రాష్ట్ర ప్రజలకు ఏ రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నావు నువ్వు చెప్పేవన్నీ నమ్మేయడానికి ఎస్ నన్ను కాంగ్రెస్లో విలీనం చేయమన్నారు మీ అన్నయ్య గారు చేశారు కదా దాన్ని చిరంజీవి గారు చేశారు కదా ప్రజారాజ్యం పార్టీని అది అట్లాగే మా అన్నయ్య గారు స్ఫూర్తిని తీసుకున్నాను కూడా కాంగ్రెస్లో విలీనం చేయమన్నారు అని చెప్పు లేదు జాతీయ పార్టీ నాకు మోదీ గారితో సంబంధాలు ఉన్నాయి మంచి సంబంధాలు ఉన్నాయి కనుక నన్ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేయమన్నారు నాకు మంచి పదవి ఇస్తానన్నారు రాష్ట్ర ప్రజలకి సేవ చేయమన్నారు అని చెప్పేసుకో చెప్పు ఏ పార్టీలో ఏ పార్టీ వాళ్ళు నీకు ఆహ్వానం పలికారు నీతో చర్చలు జరిపారు రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది అలా కాకుండా ఊరికి నా గోలి కొట్టేసి నేను నన్ను విలీనం చేయమంటున్నారు నేను చేయను అంటే నీకు వచ్చిన ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్లు తోటి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చేస్తున్నారు రాష్ట్రంలో అని నీకు వచ్చింది ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ శాతం ఓట్లు టూ థౌజండ్ నైన్టీన్లో ఎన్నికల్లో వచ్చిన ఓట్లు శాతం అది నీకు ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు నీ పార్టీ తరఫున నువ్వు గెలవల రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయావు నువ్వు భీమిలు ఓడిపోయావు భీమవరంలో ఓడిపోయావు నువ్వు గెలవాలా నిన్ను గెలవనోళ్ళని కూడా ఒక పార్టీ ఉంది నిన్ను ఆహ్వానించేసేంత బీజేపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని కలుపుకున్నా జనసేన పార్టీ శాతాన్ని కలుపుకున్నా అధికారంలోకి వచ్చేది లేదు నెక్స్ట్ సార్ ఒకవేళ ఒకవేళ కాంగ్రెస్కి వచ్చిన ఓట్ల శాతము జనసేన పార్టీ ఓట్ల శాతం కలుపుకున్నా నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చేది లేదు సార్ బీజేపీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడే స్వయంగా దగ్గరుండి పంపిస్తున్నారు అన్న కామెంట్కి మీ అంటున్నారు చాలా మంది అంటున్నారు అది నిజం కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి స్టేలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఇంకా కొత్త కేసులు అయ్యవి చాలా వస్తున్నాయి అవినీతి ఆరోపణలు ఈ ప్రభుత్వం ఇంకా మొదలెట్టింది ఒక్కొక్క కాగితం ఒక్కొక్క జీవోలు ఎన్ని జీవోలు ఇష్యూ చేశారు ఎంతమందికి ఎన్ని ఎకరాలు కట్టబెట్టారు ఎన్ని వేల ఎకరాలు కట్టబెట్టారు ప్రాజెక్టుల్లో ఎన్ని పోలవరం ప్రాజెక్టుతో సహా ఎన్ని ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది కుంభకోణాలు జరిగినాయి అవన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి మెల్లిమెల్లిగా వీటిలో కూడా కేసులు వస్తాయి కనుక కేసుల్లో నుంచి బయటపడాలంటే సొంత మనుషులు అక్కడ ఆ పార్టీలో ఉండాలి కనుక కొంతమందిని పంపిస్తున్నావా అని అంటున్నారు నిజం కూడా అయ్యుండొచ్చు చంద్రబాబు పార్టీకి చంద్రబాబు సారథ్యంలో కానీ లోకేష్ సారథ్యంలో కానీ బాలకృష్ణ సారథ్యంలో కానీ భవిష్యత్తు లేదు తెలుగుదేశం పార్టీకి ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు సత్యము ఎందుకంటే చాలా వ్యతిరేకత వచ్చిన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద రెండు వేల ఇరవై నాలుగులో పొరపాటున యాంటీ అడ్మినిస్ట్రేషన్ అనేది వస్తుంది కూడా బాగా చేసినా కూడా యాంటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక్కోసారి వస్తూ ఉంటుంది ప్రజల్లో సో అందరివి ఐదు కోట్ల మందివి మనం తీర్చలేము కనుక ఏ ముఖ్యమంత్రి ఉన్నా తీర్చలేడు ఐదు కోట్ల మంది సమస్యని కొంతమందికి వ్యతిరేకత అనేది వస్తుంది కనుక అలా వచ్చినా కూడా ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి యాభై ఒక్క సీట్లలో ఓడిపోయినా కూడా వంద సీట్లు అనేది ఉంటాయి సో రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక కూర్చుని చంద్రబాబు నాయుడు గారు కానీ బాబు లోకేష్ బాబు గారు కానీ అలా కామ్గా కూర్చుని పవన్ కళ్యాణ్ గారు అయినా సరే అలా కూర్చుని ప్రజా సమస్యల మీద ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నలిగి నష్టం కలిగించేవి కానీ రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించేవి కావచ్చు లేకపోతే రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించేటువంటివి ఏదన్నా చర్యలు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు ప్రజల్లోకి వెళ్ళి నష్టచెప్పేవాళ్ళు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇందులో నష్టం చేశాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నష్టం చేశాడు మీకు అన్యాయం జరుగుతుందని చెప్పండి వెళ్ళి అప్పుడు మన ప్రజలు నమ్ముతారు కానీ మిగిలినదైతే నమ్మరు చంద్రబాబు పార్టీకి చంద్రబాబు సారథ్యంలో కానీ లోకేష్ సారథ్యంలో కానీ బాలకృష్ణ సారథ్యంలో కానీ భవిష్యత్తు లేదు తెలుగుదేశం పార్టీకి ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు సత్యము జూనియర్ ఎన్టీఆర్ తప్పితే ఇంకెవ్వరూ ఆ పార్టీని కాపాడలేరు